తెలుగుదేశం ఓటర్ ఉంటారు. ఈ తటస్థ ఓటర్ తెలుగుదేశం పట్ల 60% పాజిటివ్ ఉంటుంది, 40% బీజేపీను ప్రజారాజ్యము జనసేన ఇట్లా ఉంటారు. వాళ్ళు తెలుగుదేశం ఎవరితో అన్న కాంబినేషన్ కలిసినప్పుడు ఆ కాంబినేషన్ యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళ రిజల్ట్ ఇక్కడ ముఖ్యం. వాళ్ళేమి ఇక్కడ బాబు పట్ల పాజిటివ్గా లేరు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కోరుకునేటువంటిది నాన్ కరప్టెడ్ గవర్నమెంట్స్. ఆ నాన్ కరప్టెడ్ గవర్నమెంట్ లో చంద్రబాబుని ఇంతవరకు నాన్ కరప్టెడ్ గా చూసారంటే లేదు, కరప్టెడే కానీ బయటపడ్డు ఈయన, బట్ విజన్ ఉందిలే అనే రూట్ లో చూసేవాడు. 2014 తర్వాత వాళ్ళ ఆలోచనలో కూడా మార్పు వచ్చింది, ఇది విజను కాదు పాడు కాదు అన్నటువంటి. ఇప్పుడు వాళ్ళు ఇతని పట్ల పాజిటివ్ లేనప్పుడు ఆ ఓటే ఇప్పుడు ఇక్కడ కనబడుతోంది తేడా. ఇప్పుడు జనసేనకి మళ్ళీ వాళ్ళు 4% మూవ్ అయ్యారు. కానీ జనసేనకు పెరిగిన ఓటు బ్యాంక్ ఎక్కడి నుంచి వస్తున్నట్టు? తెలుగుదేశం నుంచినే కదా. ఇప్పుడు 36లో 40% ఇంతకు ముందు 40.5, ఇప్పుడు 36% వాళ్ళకి వచ్చింది, మిగతా 4% వీటికి వచ్చేసింది. తెలుగుదేశం ఓట్ బ్యాంక్ నే కొల్లగొడుతుంటే మళ్ళీ అదే పార్టీలో కలవడం వల్ల ఎవరికి ప్రయోజనం? అంటే మీకు ఇక్కడ ఫస్ట్ నుంచి ఒకటి ఆలోచించుకోవాలి, క్రిందటిసారి అలాంటి సీరియస్ సిచ్యుయేషన్ లోనే జగన్ కేసిన వాళ్ళు ఎందుకు మారాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వైపుకి? అంటే యాంటీ తెలుగుదేశం యాంటీ టీడీపీని విభేదించినప్పుడే కదా మారతారు. అదే అనేది మరి అదే టీడీపీలో కలుస్తున్నావు అంటే ఆ ఓట్ బ్యాంక్ మళ్ళీ నిలబడినందుకు కాదు. వాళ్ళు వైసీపీకి విభేదించిన వాళ్ళు క్రిందటిసారి తెలుగుదేశానికి జనసేనకు ఓట్లేశారు. ఇప్పుడు ఎవరి నుంచి ఓట్ షిఫ్ట్ అవ్వాలి? వైసీపీ ఓట్ షిఫ్ట్ అవ్వాలి. కానీ టీడీపీ ఓట్ షిఫ్ట్ అవుతుంది. అది అంటే ఏంటి, వీళ్ళంతా ఒక వ్యతిరేక కూటమి పబ్లిక్. ఈ వ్యతిరేకులు వీళ్ళల్లో వీళ్ళు పంచుకుంటారు గాని అట్టించిటి చంద్రబాబు అనేది 6-7% ఓట్ బ్యాంక్ టీడీపీ నుంచి ఇప్పుడు జనసేనకి వెళ్తుంది. టీడీపీని వద్దనుకునే కదా జనసేనకి వెళ్తున్నారు వాళ్ళు, వైసీపీకి వెళ్ళలేక జనసేనకి